ఆత్మకూరు డిపో నుంచి పలు బస్సులు పలు ప్రాంతాలకు వెళుతున్నట్టు డిపో మేనేజర్ రాంబాబు పేర్కొన్నారు. ఆత్మకూరు డిపో నుంచి 50 రోజుల తర్వాత ఈరోజు బస్సులు ప్రారంభమయ్యాయి. లాక్డౌన్ నేపథ్యంలో కొన్ని రిలాక్సేషన్ వచ్చిన నేపథ్యంలో ఈ బస్సులు ప్రారంభించినట్టు ఆయన పేర్కొన్నారు. డిపో మేనేజరు ఆత్మకూరు నెల్లూరు డిపో. గత కొద్ది రోజుల నుంచి కూడా బస్సులన్నీ కూడా లోపల ఉన్నాయండి. ఇటీవల కాలమే వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ల మేరకు బస్సుల్ని నెల్లూరు ఆత్మకూరు తర్వాత నెల్లూరు ఆత్మకూరుకి 5 బస్సులు పెట్టామండి. ఆర్డినరీ బస్సులు, వీటి స్టేజ్లు వచ్చేసి గ్రౌండ్ బుకింగ్ టికెట్లు కండక్టర్లు ఇస్తారు విత్ మాస్కులు శానిటైజర్స్తో. ప్రయాణికుల్ని మరి ఎక్కించే టికెట్లు ఇచ్చి వాళ్ళని బస్సులో అలౌ చేస్తారు. పరిమిత సీట్లే ఉన్నాయి. ఆ సీట్లకు కూడా ఎక్స్ మార్కులు ఇచ్చి 3 సీట్ల దగ్గర ఉండేది ఇద్దరు, ఒక సీట్ ఉండే దగ్గర 2 ఉండే ఒక సీటుగా ఏర్పాటు చేశాం. తర్వాత కావలి కూడా బస్సులు ఏర్పాటు చేశాము. కావలి బస్సులు కూడా ఆత్మకూరు వెంజమూరు కావలి ఇట్లా టికెట్లు కూడా ఏర్పాటు చేసి టిమ్లు ఇచ్చి గ్రౌండ్ బుకింగ్ ద్వారా ఇస్తున్నాము. పరిమిత సామాజిక దూరాన్ని పాటించడానికి శ్రద్ధగా వహిస్తున్నాము. బస్సులన్నీ కూడా రోడ్ల మీదకి వెళ్తున్నాయి. ప్రయాణికులు కూడా ఇక్కడ ఈ బస్ స్టేషన్ నుంచి ప్రారంభించామని తెలియజేశాము. విలేకరులు కూడా తెలియజేశామండి. ప్రజలు మనము అందరం కూడా సామాజిక దూరాన్ని అంటే సోషల్ డిస్టెన్స్ని పాటించి మనము వచ్చేటటువంటి విపత్తుల నుంచి మనకు మనం స్వయంగా రక్షణ పొందుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని అందరినీ సవినయంగా మనవి చేస్తున్నాను.